మరలా మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి చరిత్రలో మీ ఆధారాలు, మీ యొక్క రుజువులు ఎలా దాసి ఉంచారో మీ లేఖనాలను మేము చూడడానికి ప్రయత్నం చేయొచ్చండి కదండి. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. అభ్యంతరాలు రాక మానకం అని చెప్పారు తండ్రి. సంఘంలో జరుగుతున్న చిన్ని చిన్ని అభ్యంతరాలు తొలగించండి. జీవార్థమైన జీవితాన్ని, నిత్య జీవానికి అడుగులు వేయడానికి మమ్మల్ని అందరినీ నడిపించండి. వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినదాని ప్రకారం బ్రతకడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. స్టాండ్ లేదు. గతించిన తరగతిలో కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం. కంగారు పడకండి, భయం వేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి. మేము ముందే చెప్తున్నా, మీరు తగ్గొచ్చేమో కానీ నేను చెప్పడం తగ్గను, అది మాత్రం పక్క. ఎందుకంటే దేవుణ్ణి బలంగా నమ్మిన వానికి ఆ బలమైన దేవుని చెప్పడంలో మోమాటం దేనికి? ఉన్నవాని మీద అనుకున్న మనకి ఈ ఉనికి లేని మట్టి జనానికి ఎందుకు భయపడాలి? నేను భయపడను. నేను మోమాటం లేకుండా చెప్పేస్తున్నాను. హిస్టరీ క్లాస్ చెప్పొద్దన్నారు, చెప్పొద్దన్నా చెబుతున్నా. ఏదో చెప్పకూడదు, జనాలకు నొప్పి వస్తుందన్న వస్తే. బైబిల్లో ఊరకే రాయించాడు బైబిల్లో, ఉన్నవాణిని కూర్చిన ఉనికి నువ్వు నేనే మాట్లాడకపోతే ఇంకెవడ మాట్లాడేది? ఎవరో ఏదో చేస్తారని ఈరోజు అదే పాట. ఉన్నవానికి సంబంధించిన ఉనికి కలిగిన దేవుని పిల్లలుగా భూమి మీద మనం ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేనికి? గతించిన తరగతులు సుమారుగా 5 తరగతులు జరిగాయి అనుకుంటా. 5 అర్థమైన వారికి అమోహం, అర్థం కాని వారికి అమాయకత. అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే ఇంకనూ అన్యులే. ఎందుకంటే చెప్పిన విషయాలు చిన్న విషయాలే చెప్పండి. అందుకే నేను అంటాను, కొన్ని విషయాలు కొన్ని దిక్కులను చెప్తేనే కరెక్ట్ సెట్ అవుతాయి. ఒకటికి ఇలాగే లెక్క ఇచ్చాడు హెడ్ మాస్టర్, అరే అబ్బాయి సార్ చెప్పండి సార్, ఒక వస్తువుని 372 రూపాయలకు కొన్నాం, దాన్ని 220 రూపాయలకు అమ్మేస్తాం. కొన్న వెల ఎంత లెక్క వేసి నష్టం ఎంత వచ్చిందో చెప్పరా అని అడిగారు. అప్పుడు ఆడన్నాడు, అంత నష్టం వచ్చినప్పుడు ఎందుకు సార్ అమ్ముకోడు అన్నాడు. అచ్చుమ్మ అల్లంటాడు అన్నమాట. ఎందుకైనా అడిగాడు, ఎందుకైనా ప్రశ్నలు సంధించాడు. ఎందుకంటే నీ జ్ఞానాన్ని డెవలప్ చేయడానికి ఆయన ప్రశ్న అడిగాడు. మనమేమంటున్నాం, అంత నష్టం వచ్చినప్పుడు వస్తువు అమ్ముకోవడం దేనికండి? నువ్వు ఎదుగుతావా? ఇంకా నీ వల్ల అవుద్దా? ఇంకా చిన్న చిన్న విషయాలు మిడిల్ ఆసియా సంస్కృతిని చెప్తున్నప్పుడే అర్థం చేసుకోవడానికి వికటాశ్రయం చేస్తున్నారంటే ఇక డైరెక్ట్ అయిపోతే ఏమైపోతారో, అటుటకు వచ్చేస్తేమో ఒక్కొక్కరికి. కొన్ని విషయాలు మీకు చెబుతున్నాను, బైబిల్ అధ్యయన తరగతి కనుక. కొన్ని పదాలు అర్థం కావాలంటే సంస్కృతి ఖచ్చితంగా తెలియాలి. బైబిల్ దేవుడు చేసిన ప్రయోగం ఏంటంటే, పరసంబంధమైన విషయాలు భూమి మీద ఉన్న మనుషులకి అర్థం చేయించడానికి కొన్నిసార్లు సంస్కృతిని సంప్రదించాడు ఆయన, సాంప్రదాయాలను సంప్రదించాడు ఆయన. ఎందుకు అంటే వారి యొక్క జీవన శైలిని ఉపమాన భావాలుగా ఉపయోగిస్తూ
కొన్ని విషయాలు మనతో మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ తండ్రి భార్య అయిన తల్లి కోకను నువ్వు తీయకూడదు అనుంది బైబుల్. తెలుగు బైబుల్లో ఏమనుంది? కోక అనుంది. హిబ్రూ బైబిల్కి పో, కోక అని ఉండదు. ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళు, శారీ అని కనిపించదు, గౌన్ అంటాడు. ఎందుకు అలా అన్నాడు? కొన్ని పదాలు మనకు అర్థం కావాలి అంటే సంస్కృతి చాలా అవసరం. కొన్ని పదాలు మనకు అర్థం కావాలి అంటే నాగరికత చాలా అవసరం. ఇండియన్ కల్చర్లో నీ తండ్రి యొక్క భార్య గౌండీ కంటే సెట్ అవ్వదు. ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, తర్జుమాలో ఏం చేశారంటే, మనకు అర్థం కావడానికి కోక అనే పదం వాడారు. ఎందుకంటే ఇండియన్ కల్చర్లో ఏది చీర కనుక. ఫారెన్కి పోయి మీ తండ్రి తల్లి క్షమించండి, మీ తండ్రి భార్య కోకను నువ్వు తీయకూడదు అన్నాడు. కోక అంటే ఏంటని మొదలెడతాడు. అప్పుడు అక్కడ ట్రాన్స్లేషన్ ఏం జరిగిందంటే గౌను అని వాడారు. అలా కొన్ని కొన్ని పదాలు తెలియడానికే వెనకున్న బ్యాక్ హిస్టరీ తెలియాలంటే మరి హిస్టరీనే కదపాలంటే ఇంకేం తెలియాలి? హిస్టరీయే తెలియాలంటే మిడిల్ ఆసియా నాగరికత ఖచ్చితంగా తెలియాలి. అందుకే నేను చెప్తున్నానండి, ఎవరికి భయపడి బోధ చేసే అవసరం లేదు. నేను అసలు చేయను, నేను అదో రకం. మీరు ఏమనుకుంటున్నారు? సింపుల్గా కనబడుతుందని అనుకుంటున్నారు? నేను అసలు భయపడు. మీరు ఏమంటే అనుకోండి, అసలు మీకు ఎక్కువ ప్రాబ్లం ఉండదు, నాకే ప్రాబ్లం తెలుసా? ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? అది చెప్పొద్దు, ఇది చెప్ప, ఏది చెప్పొద్దు. ఉన్నవాడు ఉన్నానని బయటికి వెళ్ళి చెప్పమన్నప్పుడు, చీకటిలో ఉన్నది వెలుగులో చెప్పమన్నప్పుడు మనకెందుకండి భయం? గట్టి కొడితే గోమ్మె కొడతారు అంతే, లేదంటే చంపేస్తారు. పోదాం, ఎందుకు ఈ సేవ చేయడు? అక్కడ పోయి అబ్రహాం రొమ్మున అనుకుందాం, రిటైర్మెంట్ వచ్చేసింది అనుకుందాం తప్పెట్టి. అందుకే ఒక మంచి మాట ఈరోజు మీ కొరకు నా కొరకు. మొహమాటం అయితే చెప్పండి, మొహమాటం మీకుంటే. నేనేమనుకున్నానండి, ఇవి వద్దండి మాకు అర్థం కావట్లేదు, ఇలాంటివి మేము భరించలేము, మా ఊళ్ళో గొడవలు అయిపోయిలా ఉన్నాయండి. చెప్పండి, ఈ సమయాన్ని వేరే దిక్కున కట్టేస్తాను ఖచ్చితంగా, టైం వేస్ట్ కదా. నాకు ఇలాంటివి చెప్పడం చాలా కుతూహలం, ఎలాంటి గొడవలు కాదు, ఈ టైప్ తరగతులు. దేవుణ్ణి దేవునిగా పరిచయం చేయడం అంటే చాలా ఇష్టం. దేవుని ఎక్కిరిస్తున్న ఏ దేవతల సంస్కృతినైనా బహిరంగంగా మోమటం లేకుండా మాట్లాడడం ఏమాత్రం వెనకడగేసే అవసరం లేదు. నిజ దేవుని గురించి మాట్లాడడానికి మనకెందుకండి భయం? ఇజకియా జీవితంలో అదే జరుగుతుంది. అవిశ్వాసులు బలవంతులై దేశాలు దేశాలను జయించేసి వారి దేవతలను కూడా లోపరిచేసుకొని చివరికి నిజ దేవుని మీదే కాలు దూతున్నాడు. విజయాలు పరంపర చూస్తున్నాడు కనుక, విజయాల మీద విజయాలు, విజయాల మీద విజయాలు, విజయాల మీద విజయాలు వాడు వశమైపోతున్నాయి. ఒక్కటా రెండా వాడు చూసిన ప్రతి దేశాన్ని కొడుతున్నట్టు. అసూరు రాజు, రాజులు అంటే బాగుంటుంది, ఒక్కొక్కరుగా కొడుతూ వస్తున్నాడు. ఈ సందర్భానికి వచ్చేసరికి సన్హెరీబు అనే రాజు మనకు కనిపిస్తున్నాడు. ఆల్రెడీ వంశం చెప్పాడు కదా అనుకోండి, వంశం స్టైల్ వేరు, జేమ్స్ స్టైల్ వేరు చెప్పడంలో. ఆయన చెప్పింది నేను చెప్పను, మీరు జాగ్రత్తగా వినండి. ఆయన వదిలేసినవి కూడా చెబుతాను, జాగ్రత్తగా వినండి. చాలామంది క్వశ్చన్ చేశారు నాకు, ఆయనది ఆయనదే మందం అంతే, అందరు చెప్పేది ఇదే కదా, అందరూ ఒకలా చెప్తున్నారా? చెప్పరు. దేవుడు ఎవరో పరిధిని వారికి ఇస్తాడు, ఎవరో పరిధిలో వారిని నడిపిస్తాడు. ఎవరు వాగ్దాటి దేవుడు అనుగ్రహించే కొలది వారు మాట్లాడతారు. కృపావరములు బలు బలు రకములు, అవి సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన. వాడు అంటున్నాడు, అన్ని దేశాలు మేము జయించేస్తాం. యెరూషలేములో ఉన్న దేవుడు ఏ పట్టువాడు? ఆయన ఏం చేయగలడు? హిజ్కియా భ్రమలోను, యెహోవా అనే నామం యొక్క భ్రమలోను మీరు బ్రతికేస్తున్నారు. వట్టి దేవుడు, గాలి దేవుడు మీ దేవుడు లేడు. ఇన్ని దేశాలు మేము జయిస్తున్నప్పుడు ఏ దేవత, ఏ దేవుడు మమ్మల్ని అడ్డుకోలేదే. ఈ దేవుడు ఏదో అడ్డుకుంటాడని మీరెందుకు అంటున్నారు? ఈ దేవుడు కూడా మమ్మల్ని అడ్డుకోలేడు అని పొగరెక్కి మాట్లాడతారు. ఎంత పొగరెక్కి మాట్లాడుతున్నారంటే
మీకు చెప్పాను ఎలాంటి దేశాలను కొట్టేశారు, స్క్రీన్ మీద కూడా చూశారు. చివరకు కొడుతూ కొడుతూ ఇస్రాయేల్కి ముఖ్య పట్టణంగా పిలువబడుతున్న సోమ్రోను పట్టణాన్ని కూడా కొట్టేశారు. ఆ సోమ్రోను పట్టణం వరకు వారు జయించేసి ఇక నెక్స్ట్ ఉత్తర భాగాన్ని దాటి వచ్చిన వెంటనే దక్షిణ భాగంలో ఆకర్షణీయంగా కనిపించే పట్టణం యెరూషలేము పట్టణం. ఆ యెరూషలేము పట్టణానికి వచ్చి యెరూషలేము పట్టణానికి చెప్పిన ముఖద్వారం గుండా లాకీషు పట్టణం దగ్గర తిష్ట వేసి కబురు పంపించారు. ఏమని? రబ్షాకే చేత ప్రధానులకు ప్రధాని రబ్షాకే, ఆయన చేత కబురు పంపించి పాకారాల మీద ఉన్న సైనికులకు వినబడేలా, ప్రజలకు వినబడేలా అందరి మధ్య సిరియా భాషలో గట్టిగా మాట్లాడుతున్నారు. మీ అంతు తేలుస్తాం, మీరు నమ్ముకుని భ్రమపడుతున్న ఆ భ్రమను అది వట్టిదని మేము నిరూపిస్తాం. మమ్మల్ని నమ్ముకోండి, నా వెనక రండి, మీకు మంచి వనవృక్షములు ఇస్తా, మీకు మంచి శాఖాధాన్యములు ఇస్తా, మీకు భూభాగాలు ఇస్తా, నాతో పాటు వచ్చండి. ఆ ఇజ్గియాని ఆ ఇజ్గియా చెబుతున్న దేవుణ్ణి మీరెందుకు నమ్ముకుంటున్నారు? మీ లైఫ్ అంతా టైం వేస్ట్ అవుద్దని దేవుణ్ణి మానేసి ఎవరు నమ్ముకోమంటున్నాడు? మనిషిని నమ్ముకోమంటున్నాడు. బైబిల్ అంది మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వీడేమంటున్నాడు? యెహోవాని నమ్మొద్దు, నన్ను నమ్ముకోండి. ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడ మనం ఆటం గతించిన తర్వాత గుర్తుంటే అమోహం, గుర్తు లేకపోయినా అమోహం. ఆ గుర్తున్నవారు కంటిన్యూ అవ్వండి, గుర్తు లేని వారు గుర్తు చేసుకుంటూ కంటిన్యూ అవ్వండి. చూద్దాం ఒకసారి రెండవ రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 34లో ఏ ఏ దేశాలని ఏ ఏ ప్రాంతాలను జయించాలని చెప్పాడు. 35లో ఇప్పుడు ఎవరు గూర్చి మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించినటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది గలదా అని చెప్పాను. అయితే అతనికి ఏ సమాధానము చెప్పొద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరము ఇయ్యక ఓరకుండిరి. బాగా గమనించండి, చరిత్ర చరిత్రను కాకుండా చరిత్రలో భక్తుల విలువలు చాలా ఉన్నాయి. ఈరోజు అలాంటి విలువలు మీరు చూస్తారు. నిరూపణ ఏం జరగబోతుందంటే వాడు అంటున్నాడు, అన్ని దేవుళ్ళ లాంటి వాడే మీ దేవుడు కూడా, అందరి నాగరికత లాంటిదే మీ నాగరికత కూడా. ఇదిగో మీరే పాటివారు, మీరు నమ్ముకున్న దేవుడు ఏ పాటివాడు, ఆయన ఒట్టివాడని చెప్పడానికి రంకెలు వేస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకు వీడికి ఇంత పొగరు వచ్చిందంటే విజయాలు వాడిని అలా మాట్లాడిస్తున్నాయి అన్నమాట. విజయాల మీద విజయాలు వచ్చేసరికి అట్లా మాట్లాడిస్తున్నాయి. అలా మాట్లాడుతున్నాడు కనుక అంటాడు అంటున్నాడు, యెరూషలేము దేవుడు కూడా మాలో నుండి మిమ్మను విడిపించలేడు. ఇప్పుడు రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి, దేవుడు ఉన్నాడా లేడా? రెండు, ఇజ్కియా భ్రమలో నిజంగానే యూదులు బ్రతికేస్తున్నారా? ఇది ప్రశ్న. ఇప్పుడు ఇజ్కియా ముందుకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇజ్కియా తరపున ముగ్గురు వెళ్ళారు, వారు ఎవరెవరో తెలుసు, ఓంశాఖ నుండి దస్తావేజుల మీద ఉన్న వ్యక్తి, వీళ్ళందరూ కొందరు వ్యక్తులు, సుమారుగా ముగ్గురు ప్రధానమైన వ్యక్తులతో బయలుదేరి వారితో టాక్ జరిగి అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు విన్నారు ఏ మాట తెలుసా? యెహోవా అన్నవాడు లేడు, యెహోవా మీద దోషణ, నిజదేవుని మీద దోషణ జరుగుతుంది. ఆ మాటలు వినిన వెంటనే సమాచారం రాజు దాకా వస్తుంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన? దేవుడు లేడన్నాడు, దేవుడే లేడన్నాడా? ఇప్పుడు చూడు నేను ఎలా నిరూపిస్తానా, డిబేట్ పెట్టాడా? పెట్టలా, బాగా వినాలి మీరు. దేవుడు లేడనగానే మనం ఎలా నిరూపించాలనుకుంటాం? దేవుడు లేడనగానే మన పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేవుడు ఉన్నాడని నిరూపించాలనుకుంటాం. ఇంకా అడ్వాన్స్ అయిపోయి దేవుడు ఉన్నాడని నిరూపించుకోవడానికి శాస్త్ర కొలమానం తీసుకుంటాం, సైన్స్.
ప్రకృతి అంటాం, పరమాణువులు అంటావు, అణువులు అంటావు, చూడమంటావు, పైకి అంటావు, కిందకి అంటావు, అది చెప్పి ఇది చెప్పి చివరికి అంటావు ఇది ఉందంటే ఆయన కూడా ఉన్నాడని దీన్ని బేస్ చేసుకుంటా. దేన్ని? కనిపిస్తున్న దృశ్య రూపాన్ని, శాస్త్రాన్ని. ఇంకా మాట్లాడుకోవాలంటే రాజుల సంస్కృతిలో ఆయన గనక మాట్లాడాలి అంటే ఇదిగో నీకెన్ని విజయాలు ఉన్నాయో నాకు అన్ని విజయాలు ఉన్నాయి, నా విజయాలను బట్టి చెప్పొచ్చు నా అనుకున్నవాడు నిజమైన వాడని అనొచ్చు. ఎవరు? ఇజకియా అనల. ఇజకియా ముందున్న ఒకే ఒక్క ప్రశ్న, దేవుడు ఉన్నాడా లేడా? మీ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా అనడానికి వాడే డిసైడ్ చేస్తున్నాడు లేడు అని. ఎందుకంటే వాడి యొక్క విజయాలు అలా తయారు చేసేవాడిని. ఇప్పుడు ఇజకియా చెప్పాలనుకుంటే మనలాంటి వ్యక్తులు కనుక ఆ కాలంలో ఉంటుంటే ఇట్లానే చేస్తాం మన ప్రయోగాలన్నీ. ఆ రిఫరెన్స్లు చూడండి, అది చూడండి, ఇది చూడండి, అది చూడండి, ఆ శాస్త్రం చూడండి, ఈ సిద్ధాంతం చూడండి, అది చూడండి, ఏవేవో చెబుతాం. కానీ ఇజకియా ఏముందన్నది ఒకటే, సైలెంట్గా ఉండండి. ఇది సైలెంట్ ఆన్సరా? నిశ్శబ్దం ఎలా ఆన్సర్ అవుద్ది? మీకు అర్థమవుతుందా? వాడు అడిగిన ప్రశ్న ఏంటి? మీ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియజేయండి అన్నాడు. ఈయన అన్నాడు సైలెంట్గా ఉండండి అన్నాడు. సైలెంట్గా ఎందుకు ఉండమన్నాడు తెలుసా? ఆ నిశ్శబ్దం నుండే వాడన్న మాటను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఏమన్నాడు? 35 వచ్చిన బాగా అబ్జర్వ్ చేయండి. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ఏ సమాధానము చెప్పొద్దని రాజు తన స్నేహితులకు లేదా తన బృందం వారికి చెప్పి సెలవిచ్చి ఉండడం చేత జనులు ఎంత మాత్రమును గృహ నిర్వాహకుడును ఇలికియా కుమారుడైన ఎలియాకీమును శాస్త్రియకు శబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని ఇస్కియా యొద్దకు వచ్చి రబ్సాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. ఏం జరుగుతుందో చూడండి. మౌనంగా ఉండమన్నట్టు. ఎందుకు మౌనంగా ఉండమన్నాడు తెలుసా? వాడు ఏం లేదన్నాడు మనకి. ఏం లేదన్నాడు తెలుసా? మీ దేవుడు లేడన్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నిరూపింపబడాలంటే ఇజకియా యొక్క విశ్వాసం చాలా అవసరం. ఇజకియా విశ్వాసం ద్వారా ఇప్పుడు నిరూపింపబడాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నిరూపింపబడడానికి మాటతోనూ నాలుకతోనూ కాదు, దేంతో నిరూపణ జరగల తెలుసా? విశ్వాసపు క్రియల ద్వారా ఇప్పుడు దేవుడు ఉన్నాడని నిరూపించాలి. నాకు ఏదైతే లేదన్నాడో, ఏం లేదన్నాడు? మీ దేవుడే లేడన్నాడు. మీరు నమ్ముకున్నదంతా భ్రమ అన్నాడు. మనది భ్రమో, ఆ నమ్ముకున్న విశ్వాసం నిజమో తెలియచేయడానికి మన విశ్వాసపు క్రియలే వాడికి సమాధానం అవ్వాలన్నాడు. మన విశ్వాసపు క్రియలతోనే వాడికి సమాధానం చెప్పాలన్నాడు. అయితే ఒక విచిత్రమైన కార్యం జరుగుతుంది అక్కడ. వాడు అన్న మాటలకు వారు ఏం చేస్తున్నారు? వస్త్రాలు చింపుకుంటున్నారు. వస్త్రాలు ఎందుకు చింపుకుంటున్నారు? ఆయుధాలు చింపుకున్నారులేండి అంటారా? అందుకే మరి బైబిల్ అధ్యయన తరగతులు ఎందుకు అవసరం అంటారు? వస్త్రాలు ఎందుకు చింపుకుంటున్నారో తెలుసా? సన్హెరీబుకు భయపడే కాదు, అసురు రాజుకి వాడి బలగాలికి భయపడే కాదు. వస్త్రాలు ఎందుకు చింపుకున్నారో తెలుసా? దేవునికి భయపడి. దేవునికి భయపడ్డం ఏంటి? ఎందుకు తెలుసా? దోషం ఎవరి మీద జరుగుతుంది? ఉన్నవాని మీద. ఎక్కడ మీరు బైబిల్ యొక్క నాగరికతని కదపండి, దేవుని మీద దోషణ జరిగిన వెంటనే అక్కడ ఉన్న భక్తులు ఏం చేస్తారు తెలుసా? వస్త్రాలు చింపేసుకుంటారు. ఎందుకు వస్త్రాలు చింపుకుంటారు? ఎందుకంటే దేవదూషణ జరుగుతుంది. దేవదూషణ జరుగుతుందంటే దేవుడే సీరియస్ అయ్యే సమయం ఇది. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నిరూపించడానికి నేను జ్ఞానిని, నేను నిరూపిస్తాడని బయలుదేరకూడదు ఇజకియా. ఎవరైతే లేడని అంటున్నారో, ఎవరైతే ఒట్టివాడని అంటున్నాడో ఆయన నిరూపించుకుంటేనే బాగుంటుంది. అంతే కదా, దేవుడే లేడని దేవుడి మీద తిరుగుబావుట ఎగరవేశాడు. ఇప్పుడు ఎవరైతే లేడని అంటున్నారో
ఆయనే సీన్లోకి వస్తే బాగుంటుంది. నేనుంటే ఏం బాగుంటుంది అనుకుంటున్నాడు ఎవరు? హిజ్కియా. అందుకే మౌనంగా ఉండండి, ఆన్సర్ చెప్పాల్సింది మనం కాదు ఆయన అన్నాడు. అప్పగించాల్సినది మనం కాదు ఆయన, మనం సైలెంట్గా ఉందాం. అందుకే హిజ్కియా తన బృందపు వారు ఏం చేస్తున్నారు తెలుసా? బట్టలు చించుకుంటున్నారు, వస్త్రాలు చించుతున్నారు. వస్త్రాలు చించడం అంటే దేనికో తెలుసా? ఆందోళనకు గుర్తు, కంగారుకు గుర్తు. దేనికి కంగారు? అయ్యో ఉన్నవాడిని లేడని అంటున్నారే, ఆ ఉన్నవాడి యొక్క ఉనికినే ప్రశ్నిస్తున్నారే ఈ పనికి మాలిన జనాంగం. ఏమవుద్దో అని భయపడి వస్త్రాలు చించేసుకుంటున్నారు. మీకు గుర్తుందో లేదో, యేసుక్రీస్తుని ప్రజాకోర్టులో నిలబెట్టి నువ్వెవరవయ్యా అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన అడిగినప్పుడు చెప్తాడు, నేను దేవుని కుమారుణ్ణి అని. దేవుని కుమారుని అని చెప్పగానే వీరేం చేస్తారు? నువ్వు మనుషుడు పోయిండి దేవునితో పోల్చుకుంటున్నావని వెంటనే ఏం చేస్తారు? వస్త్రాలు చెప్పుకుంటారు. వారు భయపడింది అక్కడ నిలబడిన నజరేయుడైన యేసుకు కాదు, వారు భయపడింది రోమ ప్రభుత్వానికి కాదు, వారు భయపడింది దేనికి తెలుసా? దేవుని ఉనికికి. అమ్మో ఆ ఉనికికే కళంకం వస్తుంది, ఆ ఉనికే దెబ్బతినేలా ఉంది. ఈ మనుషుడు దేవునితో పోల్చుకుని దేవునికే కళంకం తెస్తున్నాడు, దేవుని యొక్క ఉనికినే కదిపే పరిస్థితి. ఏమవుద్దని శాస్త్రులు పరిశీలి ఏం చేశారు తెలుసా? వస్త్రాలు చెంపేసుకున్నారు. అంటే మనకేమర్థం అవుతుంది? దేవుని ఉనికిని ప్రశ్నించే గడియలు ఏ సందర్భంలో వచ్చినా ఆయన ఉన్నాడని నిరూపించుకునే పరిస్థితి అన్నమాట. ఆయన ఉన్నాడని నిరూపించుకునే పరిస్థితి, కాలం, అనుకూల సమయం దేవునికి అది. అందుకే ఈజీగా సైలెంట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సింది మనం కదయ్యా, ఎవరో తెలుసా? దేవుడు. అందుకే ఆ క్వశ్చన్ ఉన్నట్టుగా, ఆ ప్రశ్న ఉన్నట్టుగా సరాసరి ఎక్కడ పట్టుకోడో తెలుసు ఈజీగా? చూడండి ఒకసారి 19వ అధ్యాయం, బైబిల్ చూడాలి అందరూ. 19వ అధ్యాయం మొదటి వచనం, ఈజీగా విని తన బట్టలు చింపుకొని యెహోవా మందిరమునకు పోయి శాస్త్రి శబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తనైన యెషయానద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకుని అతనితో ఇట్లనేరి, హిజ్కియా సెలవిచ్చినది ఏమనక, ఈ దినము శ్రమయు శిక్షణయు దోషణ గల దినము, పిల్లలు పుట్టవచ్చరే గాని కనిటకు శక్తి చాలదు. ఆ మాట చెప్పమని చెప్పండి. బైబిల్ అధ్యయనం తర్వాత అంటే ఇటు వెళ్ళేటప్పుడు తెలుస్తుంది, స్త్రీలు ఉన్నారు కానీ కనడానికి శక్తి లేదన్న వర్ణన ఉంది అక్కడ. ఏంటి దాని అర్థం ఏంటి? ఆ సందర్భంలో ఈ మాట ఉటంకిస్తున్నాడు దేనికి? ఏం జరుగుతుంది అక్కడ? అదే బైబిల్ లోతుల్లో భక్తుల్ని కదపడం అంటారు దాన్ని. అప్పుడే విశ్వాసం మన ముందుకు వస్తుంది, మన విశ్వాసం 100 రెట్లు పెరుగుతుంది. హిజ్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, దేవాలయానికి పోయి మందిరానికి పోయి ఎవరిని సంప్రదిస్తున్నాడు తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణే సేవకుని ద్వారా సంప్రదిస్తున్నాడు. ఎవడైనా దేవుడి మీద పుస్తకం రాశాడు అనుకోండి, మన వల్ల ఎవరు సంప్రదిస్తారు? పోలీస్ స్టేషన్ సంప్రదిస్తారు. విశ్వాసులు వీళ్ళంతా, బైబిల్ తెలుసా వీళ్ళందరికీ? తెలుసా అని అడుగుతున్నా. కలెక్టర్ గేటు ముందు నిలబడేవాడు ఒకడు, పోలీస్ స్టేషన్ ముందు ఎఫ్ఐఆర్ వేయడానికి నిలబడేవాడు ఒకడు, రాజకీయ నాయకులను సంప్రదించేది ఒకడు, సుప్రీంకోర్టులో మేము కేసేస్తున్నాం డబ్బులు ఇవ్వడానికి దండుకునేవాడు ఒకడు. ఎవరిని సంప్రదించాలి నువ్వు? దేవుని మీద ఒక ఆర్టికల్ వస్తుందంటే, దేవునికి దోషం జరుగుతుందంటే నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది ఆయనకయ్యా. నీ వల్ల కాకపోతే సేవకుల ద్వారా చెప్పించు. సమాజంలో ఇలా జరుగుతుందండి, దేవుని మీద దోషణ జరుగుతుంది. ఆయన పక్షాన్ని మీరు మాట్లాడడానికి, అనగా డిబేట్ చేయమని కాదు, ఆయనతో మీరు మాట్లాడడానికి, మాకు జరుగుతున్న సంగతులు వివరించడానికి ఒకసారి మీరు వ్యవహరించండి అని అడగండి. అలా అడగరు. రాజకీయ నాయకులను సంప్రదించేది ఒకడైతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేది ఒకడు, వాడే ఆ దేవుడు నన్ను నిరూపించదు. వాళ్ళకే బైబిల్ తెలియదు కదండి. సుప్రీంకోర్టు జడ్జికి ఇస్తే చెప్తాడు దేవుడు ఉన్నాడు లేదు. మరి ఏటి పిచ్చి పనులు దేనికి నాకు అర్థం కదా చెప్పండి. బైబిల్ తెలియదు మీకు, బైబిల్ తెలియదు. హిజ్కియాని ప్రశ్నిస్తున్నారు, హిజ్కియాని అడుగుతున్నారు, దేవుడు అంటే చెప్పవయ్యా అని. నేనేం చెప్పను, ఆయనే చెప్తాడు అన్నాడు. అయితే నాకు మాత్రం కంగారు అవుతుంది,
నా ఉన్నవాడైన దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్నారంటే ఏమవుద్దని కంగారు కంగారుగా అత్యవసర పరిస్థితితో బయలుదేరిపోయి గోనెపట్ట కట్టుకుని రాజు దిగంబరిగా తన వస్త్రాలు చింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన వస్త్రాలు చింపుతూ చింపుతూ అంటున్నాడు, యశ్యాతో చెబుతున్నాడు, ఇది జరుగుతుందయ్యా విషయం. యశ్యాతో మాట్లాడుతూ ఒక భాష వాడాడు ఆయన. ఆ భాష మీకు తెలియాలి. రెండవ వచనం, ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. వీరు గోని పట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు గల దినము. ఏ పదాలు వాడుతున్నాడు? ఈ దినం, ఇప్పుడు ఈ దినచర్యలో జరుగుతున్నది ఏంటో తెలుసా? శ్రమ, ఇంకా శిక్ష, ఇవన్నీ ఈ రెండు ఎందుకు రాబోతున్నాయంటే దోషణ జరుగుతుంది. దేశం ఏమైపోద్దో, వీడి వల్ల మాకు భయం కాదు. ఆ ఉన్నవాడు ఈ ఉనికిని నిరూపించుకోవాలనుకుంటే ఏమవుతాయో పరిస్థితులు. శిక్ష దోషణ గల దినము, పరిస్థితి ఎలా ఉందంటే అని చెబుతున్నాడు చూడండి. పిల్లలు పుట్టవచ్చారు కానీ కనుటకు శక్తి చాలదు. అంటే దాని అర్థం ఏంటి? ఎరుసలేములో గర్భిణీ స్త్రీలు ఎక్కువ ఉన్నారన్న, చెప్పండి దాని అర్థం ఏంటి? గర్భిణీ స్త్రీలు ఉన్నారని కాదు, అత్యవసర పరిస్థితి అని దాని అర్థం. పరిస్థితి బాగాలేదు, ఆందోళనకరమైన పరిస్థితి. ఒక గర్భిణీ స్త్రీ నెలలు నిండిపోయిన తర్వాత కనడానికి సమయం ఉన్నా కనలేకపోతుందంటే ఆ పరిస్థితి మరణ సంబంధమైనది. ఇదిగో పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కనలేని పరిస్థితి అన్న వర్ణన. దానికి అర్థం ఏంటంటే అత్యవసర పరిస్థితి వచ్చింది యెషయా. అత్యవసర పరిస్థితి. ఏది అత్యవసర పరిస్థితి? దేవుడు లేడంటున్నారు, దేవుడే లేడంటున్నారు అయ్యా, మా నమ్ముకున్న జీవం గల దేవుడు లేడంటున్నారు. ఏం చేయాలని ఎవరిని ఎవరు అడుగుతున్నారు? రాజు చెప్పాలి, సేవకుని అడుగుతున్నాడు. మనం ఎవరిని అడుగుతాం? ఊళ్ళో పెద్ద మనుషులను అడుగుతాం. నాకు అర్థం కాదండి, మీటింగ్స్ పెట్టాలంటే ఓ గోండాల చుట్టూ తిరుగుతారంటే దేనికయ్యా, దేనికి? వాళ్ళ చుట్టూ దేనికి తిరిగేది? దేవుని సంకల్పం అయితే ఎట్లయినా జరిగిపోతే ఆడు చుట్టూ తిరిగి ఈడు చుట్టూ తిరిగి ఆడు కలువే విశ్వాసవా విశ్వాసవా. జరిగేది దేవుని చిత్తం అయితే జరిగేదంతా దైవ సంకల్పం జరుగుద్ది. పై బచ్చికి ఏమంటారంటే ఎక్కడ చేసేది అక్కడ చేయాలి. నువ్వు దొంగవా? ఎక్కడ చేసేది అక్కడ చేయాలట. నువ్వు అసలు ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి? ఈరోజు ఉదయం చర్చలో చెప్పాను చూడండి, పేదరు గారి యాటిట్యూడ్ దొంద స్వభావం. అప్పుడే బాగుంటాడు అప్పటికే బాగుడు, అప్పుడే బాగుంటాడు అప్పటికే బాగుడు, అప్పుడే బాగుంటాడు అప్పటికే బాగుడు, అప్పుడే నమ్మంటాడు అప్పుడే విశ్వాస, అప్పుడే విశ్వాసగా పేర్కొని పడుతుంది అప్పుడే సాతానుగా పేరు. ఏంది ఇది? నిలకడ లేని నీళ్ళ స్వభావం. అందుకే పేదరుకు పేరెట్టాడు. నువ్వు సరైనడు కాదని తెలిసే భవిష్యత్తులో నేను ఏం చేస్తాను తెలిసే కేఫా అన్నాడు. కేఫా అంటే కాదలవే కాన్నాడు, అంతే రాయి అన్నాడు. అలాంటిది మనలో కూడా ఉంటుంది. అందుకే దేవుని కార్యం జరగాలంటే దేవుడు సీన్లో ఉంటే బాగుంటుంది. మీరు విషయం మర్చిపోకండి, దేవుని పనిలో దేవుడే పాత్రగా వహించాలని ఇప్పుడు కోరుకోండి. ఎట్లా చేస్తే బాగుంటుందని అర్ధరాత్రి ప్రణాళిక లేడు. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చెనిమిట్టయ్యా, ఆయన సెలవు లేని ఏది జరగదు. చాలామంది అంటున్నారు 13వ తారీఖు మాకు, మర్చిపోయిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, 13వ తారీఖు మాకు సెమినార్ ఉంది కదా, వంశాన్ని పిలిపిస్తున్నాం. అందరికీ ఫోన్ చేసి చెప్పాలంటే ఇంటింటికి ఫోన్ చేసి, మరి నా పెళ్ళి కదా, మరి ఇంటింటికి ఫోన్ చేసి రండి బాబు రండి రండి, మీరు రాకపోతే భోజనాలు మిగిలిపోతాయి, వస్తే నేర్చుకుంటూ లేకపోతే పోతాం. దేనికయ్యా? నేను ఎవరికి చెప్పనంటే దేనికి చెప్పాలి? అది నా పెళ్ళా నువ్వు రాకపోవడానికి? దేవుని కార్యం అది, గొప్ప కార్యం. పిలుపు అందుకున్న వెంటనే వచ్చి వాలిపో, నేర్చుకో, వెళ్ళి బ్రతికే, అంతే. ఇది జేమ్స్ కార్యం లేదు, ఐజక్ గారి కార్యం కాదు కదా, అది దేవుని కార్యం. జరుగుతుంది రా, పాలు పంపులు పంచుకో, నువ్వు కూడా దేవుని పనిచే, నువ్వు కూడా దేవుళ్ళు ఉన్నాయని ఆ కార్యంలో నాది కూడా పాత్ర ఉందని చెప్పుకో. అట్లా ఉండాలి. కానీ ఏంటండి నిజమైన సంస్కృతులు? వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు, చెప్పరయ్యా, ఎందుకు చెప్పాలి? అసలు దేవుని పని కదా అంటారు, రారేమో చెప్పకపోతే, రాబోతే మానే. మనం బైబిల్ ఏముందో తెలుసు, ఒకడు నేను ఆకర్షిస్తే కానీ రా, నువ్వు గ్రావిటీలో లేవు, మరి మేమేం చేయము? నీ ఫోన్ చేసినారో మెసేజ్ పెట్టినారో, అసలు గ్రావిటీ లేదు కదా. అందుకే ఎవరికి చెప్పండి, నా పెళ్ళికి చెప్తాలండి, ఫీల్ అవ్వకండి.
మూడు నాలుగు సార్లు చేస్తా మెసేజ్ పెడతా. దేవుని పనికి దేనికి వస్తారండి, నాకు నమ్మకం అది వస్తారు. వినేవాడు వస్తాడు, దేవుడు ఆకర్షించిన వాడు వస్తాడు, వినాలనుకున్న వారు వస్తారు, దేవుణ్ణి ఎదుర్కోవాలనుకున్న వాళ్ళు వస్తారు. రానివాడు ఎంత చెప్పినా రాడు, వంకలు ఎదుర్కొంటారు. ఉండి అట్టి వారితో సహవాసం చేయకపోయినా పర్వాలా, అది ఈజీగా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఈ టైంలో మనం కదయ్యా మాట్లాడాల్సినది, మాట్లాడవలసిన వాడు మాట్లాడితే బాగుంటుంది, మనం సైలెంట్గా ఉందాం అంటున్నాడు. అదే వచనం జరుగుతుంది చూడండి, 19:3 కోనె పట్ట కట్టుకొని అతనితో ఇట్లనిరి, ఇజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినం శ్రమయు పిల్లలు పుట్టవచ్చురు కానీ కనుటకు శక్తి చాలదు. దేవము గల దేవుని దూషించుటకై అశ్శూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రప్షాక పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకి వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్శూరు రాజుని గద్దించినేమో, కాబట్టి నిలిచిన శాసము కొరకు నువ్వు వెచ్చుగా ప్రార్థన చేయమా. పాట ఎంత రమ్యంగా ఉందో చూడండి. శత్రువు ఎదుటిండప్పుడు మిమ్మల్ని చంపుతాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, మీ దేవుడు ఒట్టివాడు అన్నప్పుడు ఇజ్కియా సంప్రదిస్తున్నది ఏంటో తెలుసా? ఒకే ఒక్కటే, ప్రార్థన. విషయం ఆందోళనకరంగా మారిపోయినప్పుడు ఎవరండి ప్రార్థన చేసి, అంత భక్తులు ఎవరున్నారు చెప్పండి ఈ సమకాలీన క్రైస్తవ్యులు? చేయరు. పెద్ద పెద్ద రచ్చబండ మీటింగ్లు పెడతారు, ఏమని జరిగితే ప్రార్థన చేస్తారా? మీకు విషయం చెప్పనా, మంచి మాట. మనం చేస్తున్న సేవ పరలోకంలో ఉండి చేయట్లేదు, సేవ ఎక్కడుండి చేస్తున్నాం? ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. మనం భూలోకంలో ఉండి సేవ చేస్తున్నాం కనుక ఈ వర్షిప్లో ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. పరలోకంలో లేం కదా ఇంకా, అందుకే భూమి మీద ఉన్నాం కనుక ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. దీనికి సొల్యూషన్ ఒక్కటే, ప్రార్థన అన్నట్టు. ఇజ్కియా సంప్రదిస్తున్నది ఎవరన్నా తెలుసా? ఎవరెవరు పెద్ద మనుషులు ఇప్పుడు దేవుడు ఉన్నాడు నిరూపించడానికి మరలా మన పక్షాన్ని కత్తి పెట్టి లేచేవాడు ఎవడున్నాడు అలా? ప్రార్థన విలువెరిగిన వాడు ఎవరు? ఇజ్కియా డైరెక్ట్ వెళ్ళిపోయాడు, ప్రార్థన చేయవా కొంచెం అన్నాడు. ఇటు అంత పెద్ద యుద్ధానికంట ఏదో ఆయుధం అట, ఏమో బాగుంది ఆ కొలమానంలో చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కడి నుండి చూడకండి, అడవి నుంచి చిన్నగా ఉంటుంది. ఆ దృక్కోణంలోకి వెళ్ళి చూడండి, అదే గొప్ప సమాధానం. ఒక మాట ఉటంకించాడు, జీవం గల దేవుడు అని. ఈ సౌండ్ ఎక్కడో విన్నామే, ఈ మాట ఎక్కడో చరిత్రలో విన్నాం. దావీదుని పోలిక కలిగిన వాడు ఎవరో తెలిసి ఇజ్కియా. అందుకే దావీదుని పోలినవాడు అన్నాడు ఎవరిని? ఇజ్కియా. దావీదుని పోలిన వాడు ఇజ్కి అన్నాడు కనుక ఆ గుణ లక్షణాలు కనిపిస్తున్నాయి చూడండి. దావీదు కూడా అదే మాట అన్నాడు. చూడండి ఒకసారి చూడండి, మనలో వద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17:17 26 దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఏమన్నాడు? జీవం గల దేవుని దూషించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు. అదే మాట మరలా, జీవం గల దేవునికి దోషణ జరుగుతుంది. ఎవరి వలన? అశ్శూరు రాజు వలన. జీవం కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు ఆ మాట ఎలా ఉంది చూడండి. జీవం కలిగిన దేవుడు, ఇప్పుడు జీవం కలిగిన దేవుడు అనే మాట వాడబడుతున్న ఆయన ఉన్నాడని నిరూపణ జరగాల వద్దా? జరగాలి. ఇప్పుడు జరగాలి అంటే దేవుడు ఏమన్నా ఒక వస్తువా తీసుకొచ్చి జీవించడానికి? ఇప్పుడు ఎవరో అడిగారంట, పిలిప్పి ప్రధాన అన్న, వాడు అంటున్నాడట దేవుడు ఉంటే జీవించండి అని. ఆయన ఏం మెటీరియల్ తెచ్చి జీవించడానికి? పోనీ ఆయన ఏమన్నా ఈ ఒక రూపమా తెచ్చి జీవించడానికి? ఉంటే జీవించండి అంటున్నాడట. దేవుడిని ఏదో దూషణ మాటలు మాట్లాడుతున్నాడట. ఇలాగడిగే ఇలా నిశ్శబ్దం అయిపోడు ఎవరు? అశ్శూరు రాజు.
ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏడిమి దేవుడు, ఏడిమి దేవుడు అన్నప్పుడు ఇదిగో ఇజికి అంటున్నాడు యెషయా దగ్గరికి వెళ్ళి. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. జీవం అంటే ఉనికి కలిగిన వాడు, కలిగి ఉన్నవాడు ఉన్నాడని ఆయన నిరూపించుకుంటాడు. మనం సైలెంట్ కొందాం, ఆయన ఆన్సర్ చెప్పాలండి. ఒక్కసారి మీరు ప్రార్థన చేయని అని అడుగుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఆరో వచనంలో ఒక మంచి మాట ఉంది, యెషయా వారి తిట్లా నేను నీ యజమాని కనుక మీ ఇజ్కియాకి ఈ మాట తెలియజేయడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అసూరు రాజు పనివారు నన్ను దూషింపక నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఏ ఇంకుంటా ఇంకుతో అండర్లైన్ చేసేయండి. ఏమన్నాడు? నన్ను దూషిస్తున్నప్పుడు మీరు భయపడకండి. ఎవరు ధైర్యం ఇస్తున్నారు? దేవుడు. దేవుని మీద ఈ మధ్య ఒక బావు బాగా ఎక్కువ మాట్లాడుతుంది. ఈ బావులందరూ ఆ బావు దేశం వస్తున్నారు. ఏ బాబు ఆ బావు? బాబు బాబు గోగినేని. ఆ బావు చెబుతున్నాడు దేవుడు ఉన్నాడా లేడని. నేను మొన్న గతించిన తరగతి శుక్రవారం మత్తయి సువార్త ఏవర్లో ఆయన గురించి చెప్పాం, వీలైతే వినంటే. గ్రీకుడు దేవుడిని కాపీ కొట్టేశాడు యేసుక్రీస్తు. దేవుడు లేడు ఇలా లేని పోని పిచ్చి మాటలు మాట్లాడారు ఆయన. ఎవరిని కాపీ కొట్టలేదు. బైబిల్ ఎంత రుజువైనదో బావుగారికి తెలియదు అసలు విషయం. ఇక్కడ జరుగుతుంది విషయం ఏం జరుగుతుందంటే, భయపడవద్దు. బాబు గోగినేని వీడియోస్ అని కానీ కొంతమంది సేవకులు భయపడిపోతున్నారట. దేనికి? దేనికయ్యా? నీకేం నమ్మకం లేదా ఏంటి? కొంపదీసి నువ్వే దేవుని సరిగ్గా నమ్మడం లేదా ఏంటి? భయపడవలసిన అవసరం లేదు. నా మీద దోషం జరుగుతుంది కదా, నా మీద తిరుగుబావుటే ఎగరవేస్తున్నారు కదా, మీరేం ఆందోళన చెందకండి. ఎందుకంటే ఇజకియా ఆందోళన చెందుతూ ఏం చేస్తున్నాడు? వస్త్రాలు చింపేసుకుంటున్నాడు, తన సేవకులు వస్త్రాలు చించుకుంటున్నా. మీరు భయపడకండి, నేనున్నానని యెషయా ద్వారా చెప్పిస్తున్నాడు ఉన్నవాడైన దేవుడు. ఎందుకు భయపడకూడదు ప్రభు అంటే, వాడికి జడ్జిమెంట్ ఇచ్చా నేను ఆల్రెడీ అన్నాడు. ఏంటి జడ్జిమెంటు? భలే ఉంటుంది చూడండి. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపో. నా మాట చూస్తే ఎలా ఉందో, అతనిలో నేను ఏం పుట్టిస్తాను? ఒక ఆత్మను పుట్టిస్తాను. అంటే ఆ ఆత్మ వాడిని ఏం చేస్తుంది అంటే కంగారు పెడుతుంది. వీడు విజయాల మీద విజయాలు తీసుకున్నాడు కదా, నేను సింపుల్ కొట్టిపడేస్తా అంటున్నాడు. ఏం చేస్తాడంటే ఆయన జస్ట్ వాళ్ళు కంగారు పుట్టిస్తాడు అన్నమాట. చాలామంది వీర్లు సూర్యులు నేను అప్పుడప్పుడు చూసాను, చాలా న్యూస్లో చూసాం కదా, అంత లేదు ఎంత లేదని 60 కేజీలు 70 కేజీల నుంచి 200-300 కేజీలు లేపేసిన వారు కూడా మోసంచబడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. మనిషి ఏదో అనుకుంటాడు, గట్టిగా నేను మోసం అయిపోయినా అనుకోండి, అంతే సర్వీస్ అయిపోయినట్టు, అదే లాస్ట్ డే. దేవుడు చంపాడంటే చాలా ఈజీ చంపేస్తాడు, చాలా ఈజీ. ఆయన కొట్టండి, ఎంత ఈజీ చెప్పండి. దేవుడు ఉన్నాడు నిరూపించాలంటే ఆయన నిరూపించలేడు, ఎంత ఈజీ అండి. ఆయన్ని ఒక్కసారి సిటికేసాడు, గాలి అలా స్తంభించింది అనుకోండి, పెట్టలు రాలిపోయినా రాలిపోతాడు ఒక్కొక్కడు. ఉన్నాడంటారా అనరా? ఉన్నాడంటారు. కానీ ఇజకియా చేస్తున్నాడు ప్రార్థన, నువ్వు ఉన్నవాడిని నిరూపించు. దేవుడు అన్నాడు కంగారు పడకండి, వాడి కంగారుని పెడతాను అన్నాడు. వాడిని కంగారు పెడతాను నేను. వాడు వదంతి. వదంతి అంటే ఏంటి? ఫేక్ న్యూస్. విషయం ఏంటో తెలుసా, అది ఫేక్ న్యూస్ అనుకునే లోపల నిజమైపోద్ది. ఏటి వాడు వినేది ఏంటో తెలుసా, నువ్వు అన్ని దేశాలను కొట్టేశాను అనుకుంటున్నావు కదా, అన్ని దేశాలను కొట్టి ఈ దేశాన్ని కూడా కొట్టేయాలనుకుంటున్నావు కదా. విషయం ఏంటో తెలుసా, నీ దేశాన్ని కొట్టడానికి ఒకడు వచ్చాను, న్యూస్ అడిగిన పడద్దు అన్నట. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు ఎక్కడ నొక్కలో తెలిసేసరికి పవర్ ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడ ఆగుతుంది. మనం ఏం చేస్తాం? పవర్ బోర్డులో ఆపుతాం, మెయిన్ ఆపం. బోర్డులో ఆపేసి ఆగిపోతుంది కానీ ఫ్యాన్ నోట్లో పెట్టుకున్నాడు ఒకడు, ఏమైంది? కితకితలు. ఏమవుద్ది? మూత వంకర అయిపోయింది. నువ్వు ఆపితే అక్కడ ఆపితే బాగుంటుంది. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఈడు అన్ని దేశాల మీద విజయ బాహుట అంటున్నాడు కదా. విషయం ఏంటంటే ఈడు దేశం మీద కొకండ దించి తన సీన్లో కన్నాడు. వాడు కూసు దేశపు రాజు. ఎక్కడి నుండి వస్తున్నాడు కూసు దేశం? ఆఫ్రికా పరిసర ప్రాంతాలు. ఇది ఎక్కడుంది? మిడిల్ ఆసియా, మెసపతోమియా. ఇక్కడున్న వాడికి అక్కడ నుండి తెచ్చాడు. వీడు ఎక్కడ తిరుగుతున్నాడు మధ్యలో? ఎక్కడ?
ఎరుసలేం దగ్గర. అటు నుంచి తీసుకొచ్చి అక్కడ సీన్లో నిలబెడతాను. అక్కడికి వచ్చాడు కూసుదేశపు రాజు. అక్కడికి వచ్చి నిలబడేసరికి ఇప్పుడు న్యూస్ వచ్చింది, బాబు నువ్వు అన్ని దేశాలను కొట్టాలనుకున్న అసలు విషయం ఏంటంటే మన దేశంలో ఎవడో లేకుండా ఎక్కడికి వచ్చేసాను అక్కడ ఒకడు కొట్టడానికి రెడీగా ఉన్నాడు అన్నాడు. అక్కడ కంగారు అయిపోయి బయలుదేరుతున్నాడు. విషయం ఏంటంటే ఈడన్ని దేశాలను కొట్టి విజయాలు విజయాలు అన్నాడు, కానీ జడ్జిమెంట్ ఇచ్చాను, వాడి దేశంలోనే వాడికి సావు గీతను గీశాను అన్నట్టు. ఎంత బాగుందో చూడండి, చదువు. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతను కూలచేయును. ఏటట ఎక్కడ పెట్టాడు సావు గీత? ఎరుసలేములో కొట్టనండి, లిబ్నా ప్రాంతంలో కొట్టనవాడిని, అక్కడ కొట్టను ఇక్కడ కొట్టను. వాడెక్కడైతే విజయాలన్నీ చూసుకొని మురిసిపోతూ తన సింహాసనం మీద కూర్చుని ఓహల్లో తేలుతున్నాడో అక్కడే వాడి గీత గీసేస్తాడు. వాడి దేశంలో వాడికి సావు ఉందని ఎప్పుడన్నా అనుకుంటాడు చెప్పండి? వాడు అనుకున్నదల్లా ఒకటే, ఆ దేశాన్ని కొట్టాను, ఈ దేశాన్ని కొట్టాను, ఈ దేశాన్ని కొట్టాను, ఈ దేశాన్ని కొట్టాను. దేవుడు అన్నాడు నీ దేశంలో నిన్ను కొడతానన్నాడు, నీ దేశంలో నిన్ను కొట్టి పాడేస్తానన్నాడు. అసలు ఊహించలేదు, తన జీవితంలో ఎప్పుడు అనుకోడు అరే నా సావు గీత నా దేశంలో ఉందని. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎక్కడ ఆ భయం రాలేదు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఒక ఆత్మ అంటే దేవుడు ఒక ఆత్మను వాడి మీద కుమ్మరించేసరికి ఆందోళన పడి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడి దేశంలోనే కత్తి చేత వాడిని చంపించేస్తాను. జ్ఞాని అయిన సొలొమోను ఒక మంచి మాట అంటే ఈ సందర్భానికి చాలా అవసరం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా చేతిలో రాజు హృదయము, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగా అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. రాజు హృదయం యెహోవా ఎదుట ఎలా ఉందట? ఆ నీటి కాలం అనుకుంటుందంట, నేను ఇలా దిగువ ప్రాంతానికి పోతాను కదా అనుకున్నట్టు ఆయన వచ్చి ఇలా పోయే కాలం ఇలా గీసి ఇలా పంపించేశాడు. అప్పుడప్పుడు నీళ్ళు ఒలిగినప్పుడు చూసారా, నీళ్ళు ఒలుగుతుంటాయి కదా అరుగు మీద, నీళ్ళు ఒలిగినప్పుడు నేలపై ఇలా నీళ్ళు వెళ్తున్నప్పుడు దాన్ని ఇలాగ అన్నాం అనుకోండి అటు వెళ్ళే ఇటుపోతుంటాయి. దేవుడు కూడా చాలా ఈజీరా, రాజు మనసు నేను ఉన్నాను కదా, వాడిని అలా పోయేవాడిని ఇలా తిప్పేస్తాను అంతే అన్నాడు. ఇడు అలా పోయాను ఇలా పోయాను నా విజయాలు నా విజయాలు అనుకున్నాడు, డోంట్ వరీ వాడిని ఇలా తిప్పుతాను కదా అన్నాడు. హృదయములు ఎరిగిన దేవుడు వాడి హృదయంలో ఆందోళన పుట్టించి వాడి దేశానికి రప్పించి కత్తి చేత వాడికి సావును సిద్ధం చేయించాడు. ఏ కత్తి చేత అయితే విజయాలు విజయాలు అనుకున్నావో ఆ కత్తే నిన్ను చంపేస్తుంది. సెలబ్రిటీకి మంచి క్యాన్సర్ వచ్చేసింది, వాడి పేరు బిందే, సోనాలి బిందే. రీసెంట్గా న్యూస్ వచ్చింది చూసారు, సల్మాన్ ఖాన్ కేసులో 5 ఆవిడకి కూడా ఉంది. సల్మాన్ ఖాన్ కేసు ఏంటి, జంగన్ అని అడగదా, అక్యూజ్డ్ ఆవిడకి కూడా. కానీ తర్వాత కింది కోర్టుల నుంచి పై కోర్టులకు వెళ్ళిన తర్వాత వారు లేరని తీసి పడేశారు. జడ్జిమెంట్ ఎక్కడ తప్పించుకోవచ్చు, అక్కడ తప్పించుకోలేరు కదా. ఏ పొట్టకి జింకలు తిన్నారు, ఇప్పుడు ఆ పొట్టలోనే క్యాన్సర్ వచ్చేసింది. క్యాన్సర్ ఇప్పుడు ఆవిడకి. అందరూ పాపం ఉత్తరాలు రాస్తున్నారు ఏది నెట్లో, నువ్వు బాధపడకు, ఆ రాక్షసు ననక క్యాన్సర్ రాక్షసుడు, ఆ రాక్షసుని జయించు, నీకు మేమున్నాం, మా ప్రేమ అనురాగాలతో నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. జడ్జిమెంట్లు ఇక్కడ రాకపోవచ్చు కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా నిర్ణయించేస్తాడు. మనం అనుకుంటామండి కొంచెం గ్యాప్ సరికేసరికి, ఆ గ్యాప్లో అనుకుంటాం నేనే పెద్ద నీతిమంతున్నాను, ఆ గ్యాప్ అవుతుంది చూసావా, అప్పుడు జడ్జిమెంట్ వస్తుంది, అప్పుడు అర్థమవుద్ది నేను చాలా తప్పు చేశాను అని. ఈ గ్యాప్లో చాలా పొగరుంటుంది మనకి, నేను చేసినంత రైట్ అనుకుంటాం, మనమే కరెక్ట్ అనుకుంటాం. ఆ గీత దాటి వెళ్తాం చూసారా, అప్పుడు దేవుని జడ్జిమెంట్ ఎదురవుద్ది, అప్పుడు తెలుస్తుంది నేను చాలా తప్పు చేశానని, నాకు తగిన శాస్తే జరిగింది అని. అసూరిరాజుకి అర్థం కావట్లేదు, అరే ఉన్నవాడిని ఉనికిని నేను ప్రశ్నిస్తున్నాను అని. దేవుడు అట్లా వెళ్ళే మనిషిని ఎట్లా దిప్పి వాడేశాడు. ఇంకేం జరుగుతుంది చూడండి, 19వ అధ్యాయం, అదే 19వ అధ్యాయం 8వ వచనం, అసూరు రాజు లాకీసు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా
రబ్సాకి పోయి అతన్ని కలుసుకొని ఏం జరుగుతుంది? అతడు యెరూషలేమును విడిచిపోయి, అంటే లాకీసు పట్టణం, యెరూషలేముకి ముఖద్వారంగా ఉందో చూసారు, లాకీసు పట్టణం, ఆ పట్టణాన్ని విడిచిపోయి ఎక్కడ పోయాడు? లిబ్నా పట్టణానికి పోయాడు. లిబ్నా పట్టణం అంటే మీరు అనుకోవచ్చు వేరే దేశం వెళ్ళిపోయాడు అనేసి, కాదు. లిబ్నా పట్టణం కూడా అది యూదులకు సంబంధించిన పట్టణం అది. అంటే వీటికి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా ఎటు చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు తిష్ట రాకేశ పట్టణంలో వేశాడు, మరి అటు నుంచి అటు తిరిగి మరల ఎక్కడికి వచ్చాడు తెలుసా? అటు నుంచి ఈ భాగానికి వచ్చి మరలా లిబ్నా పట్టణంలో తిష్ట వేశాడు. ఇది ఎవరిదో తెలుసా? ఇది యూదులదే, ఇది కనాను భూభాగమే. ఎట్లా చెప్పుకోవాలి జేమ్స్ గారు, మీరు చూసారా అనుకోవచ్చు. చూశాను, చూస్తారా? చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10:29-30. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లిబ్నా వారితో యుద్ధం చేసిరి. ఎవరితో ఎవరెవరు యుద్ధం చేసిరి? మోసే తర్వాత మరలా ఆ నాయకత్వాన్ని భుజాల మీద వేసుకున్నది యెహోషువ. యెహోషువ ద్వారా దేశాలు జయింపబడుతున్నాయి. ఆ దేశాలు జయింపబడుతున్నప్పుడు ఒక పట్టణం చేజిక్కుతుంది. ఆ పట్టణం పేరు లిబ్నా. యెహోషువ పట్టణం జయించిన తర్వాత యెహోషువ గారే మరలా రిజిస్ట్రేషన్ చేయించారు దగ్గరుండి. గుర్తుంది కదా, మీ ఈ భూభాగం ఎవరిది అనగానే వెంటనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటాయి తెలుసా? యెహోషువ గారి దగ్గరే. మీకు ఎప్పుడు బైబిల్ క్వశ్చన్ వచ్చినా వెంటనే ఈ భూభాగం ఎవరిది అనగానే వెంటనే ఆయన పెద్ద ఆయన అడగండి, ఎవరు ఆయన పేరు? యెహోషువ. డాక్యుమెంట్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. మరి ఈ భూభాగం ఎవరిది చూద్దాం. 15వ అధ్యాయం 20వచనం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది దక్షిణ దిక్కున అని చెబుతూ వచ్చి 42 ఏమంటున్నాడు చూడండి. అదే సందర్భం. లిబ్నా ఏటట? యూదా వారికి వచ్చిన ప్రాంతం ఏది? లిబ్నా. అంటే ఇప్పుడు యూదుల పట్టణంలోనే ఉన్నాడు. ఇంకా ఎవరు? అసూరు రాజు. ఇంకా దేశాన్ని వదిలి వెళ్ళిపోలేదు. 21వ అధ్యాయం, అదే యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 13వచనం. సంతానపు వారికి వారి నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన ఎబ్రోనును లిబ్నాను. మరలా ఏమి విడదీశారు? ప్రతి గోత్రంలో నుండి కొందరు యాజకులు ఉంటుంటారు, ప్రతి గోత్రాన్ని ఆనుకొని ఆ యాజకులకు కూడా కొన్ని కొన్ని పట్టణాలు ఇచ్చారు. అటు తిరిగి ఇటు తిరిగి యూదులకు సంబంధించిన యాజకులకు కూడా ఈ పట్టణం ఇవ్వబడింది. అంటే ఇంతకీ వీడు ఎక్కడ తిరుగుతున్నా అంటే యూదుల పట్టణం చుట్టే తిరుగుతున్నా, అటు ఉత్తర భాగానికి పోలేదు. ఇలాంటి టైంలో ఒక మాట వినబడింది. 9వ వచనం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. తనకు కూసురాజైన తిరగాక తన మీద యుద్ధం చేయుటకు వచ్చినని అసూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి ఇజ్కే యద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, యోధా రాజైన ఇజ్కియాతో ఇలాగూ చెప్పుడు, యెరూషలేము అసూరు రాజు చేతికి అప్పగింపబడి ఉన్నదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్నా నీవు దేవుని చేత మోసపోకము. ఇదిగో అసూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినదే కదా, నీవు మాత్రము తప్పించుకుందివా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు గాని ఆరాను వారు గాని రెచూపులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా? ఆమాతు రాజు ఏమైను, అర్పాదు రాజు ఏమైను, సెఫర్వయీము, హేనా, హివ్వాని పట్టణములు రాజులు ఏమైరి? ఇజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరమునకు పోయి
యెహోవా సన్నిధిని దాన్ని చదివి విప్పిపరచి, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేయండి. మరలా ఏం చేస్తున్నాడు, ఏం జరిగినా ఎవరికి చెబుతున్నాడు, పోయి యెహోవాకి చెబుతున్నాడు. వాడు కాలు దూతున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. మర్చిపోకండి, ఇది ఇంకా కొత్త నిబంధనలు కొనసాగుతుంది. వాడు అంటున్నాడు, ఎవరిని నమ్ముకుంటున్నావయ్యా, ఆ దేవుణ్ణి నమ్ముకుని మోసపోతావే నువ్వు, మరేం చేయాలి, నన్ను నమ్ముకోండి అని చెప్తున్నాడు. ఎవరు నమ్ముకోవాలట, నన్ను నమ్ముకోండి. ధర్మశాస్త్రంలో ఏమని రాయించాడో తెలుసా, ఇదిగో ఏ మనిషి నొక్కి నా మహిమని ఇవ్వడు అన్నాడు, ఎవడిని నాతో కంపేర్ చేయొద్దు అన్నాడు, ఏ మనుషుడు నా మీద దోషణ మాట పలికినా వాడిని రాళ్లతో కొట్టి చంపుతా అన్నాడు. దేవునితో ఎవడికి పోటీ ఉన్న వాడి జీవితానికి ప్రమాదం అన్నమాట. వీడు తెలియక ఏం చేస్తున్నాడంటే, వీడి యొక్క విజయాల మీద విజయాలు వీడు ఏం చేస్తున్నాడంటే, నిజదేవుడి మీదకే జెండా ఎగరవేస్తున్నాడు, నిజదేవుడి మీదకే జెండా ఎగరవేస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే, వాడెక్కడైతే విజయాలు ఉన్నాయనుకున్నాడో అక్కడే చేస్తాడు అన్న వార్త కూడా వినబడుతుంది. అరే నీ దేశాన్ని ఎవరో జయించారని కానీ వెళ్ళిపోవాలి, ఇంకా వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరికి, ఇజ్కియాకి. ఇంకా నమ్ముకుంటున్నారా, నా దగ్గర రండి, నా మీద అనుకోండి అని దేవుడు అన్నాడు. వీడికి మూడేసింది ఇంకా అనుకున్నాడు. ఎప్పుడన్నా ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు పాత్ర ముందు కొలమానం తీసుకోండి. అసూరురాజు చనిపోవడానికి కారణం ఏంటో చెప్పనా, ఒకే ఒక్క కారణం, పౌలు గారు మర్చిపోకుండా రాశారు దాని గురించి. ఏమని, రోమిలికి రాసిన పత్రిక. ఈ రిఫరెన్స్ మీ జీవితాంతం గుర్తుండాలి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28 నుండి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించిన. ఇప్పుడు ఈ లిస్టులో ఎవరుంటారు, ఖచ్చితంగా సన్హెరీబు ఉంటాడు. చేయరాని కార్యములు, ఎందుకు వారు చేయరాని కార్యములు చేస్తున్నారంటే, దేవునికి, దేవుణ్ణి వారి మనసులో ఉంచుకోలేదు గనక, వారి మనసులో దేవునికి స్థానం లేదు గనక, దేవుడు ఏం చేశాడో తెలుసా, చేయరాని కార్యములు చేయటకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించారు. భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఏం చేస్తారు, లిస్ట్ వస్తుంది చూడండి కిందకి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటమను, వైరమైన వాటితో నిండిన వారు. ఈ లిస్ట్ వచ్చారు చూసారా, సూపర్ మార్కెట్లో ఉన్న లిస్టులో ఉంది అది. ఆ లిస్టులో ఎవడక ఒకటిన్న చాలు, వీళ్ళందరూ ఎవరో తెలుసా, దుష్టాత్మగా అప్పగింపబడిన వారు అన్నమాట. ఏమున్న లిస్ట్ ఎక్కడ, దుర్నీతి, దుష్టత్వం, లోభత్వం. లోభం అంటే ఏంటి, ఉన్నా సరే లేవంటాం. ఇంకా ఈర్ష చేత, మత్సరం, నరహత్య, కలహాలు పెట్టేస్తుంటారు చూసారా, ఆబ్యాచ్చు. ఇంకా కపటం, వైరమని వాటితో నిండిన వారే. కొండగాండ్రు, కొండగారు అంటే ఎవరు, కొంగట్టుకు తిరిగేవాడని కాదు, అక్కడికి ఇక్కడ లింకులు పెడుతుంటారు చూసారా, అయ్యో అది జరిగిందని. ఎందుకంటే విషయం చిన్నదే, గ్రావిటీ డిపెండ్ చేస్తుంటాడు అన్నమాట. అదే ఆ కొండగాండ్రు, అపవాదుకులు, అబద్ధాలు చెప్పేవారు, దేవదేశులను. ఆ లిస్టులోకి వచ్చాడు ఎవరు, సన్హెరీబు, అసూరురాజు. ఎవరు, దేవదేశులు. దేవుణ్ణే దూషిస్తారు ఎవరు, ప్రశాత్మక అప్పగింపబడిన వారు. ఇన్ని లిస్టులో, ఈ లిస్టులో దేవదూషకులు ఉన్నాడు, ఈ దేవదూషణ చేస్తున్న వారిలో సన్హెరీబు ఉన్నాడు. ఇట్టు చేసిన వారు ఏమవుతారు, ఇట్టి కార్యములు 32, ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరుగుయుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోవాలి, ప్రమాదం వాళ్ళకే కాదు, కొండగాండ్రులతో నువ్వు మాట కలిపిన నీకు ప్రమాదం ఉందన్నమాట. మనం ఆడుతూ సెట్టా పట్టాలు వేసుకుని సరసాలు ఆడేమనుకోండి, ఏమవుద్ది, నీకు సరసమే మరి. అదే అంటున్నాడు ఆయన, నువ్వు వాళ్ళతో పాటు ఉండి నువ్వు కూడా ఇదిగో దేవదూషణ చేస్తున్నవాడు కానీ, కొండగాండ్రు కానీ, వీళ్ళందరూ ఏమవుతారో తెలుసా, మరణమునకు తగినవారు, చంపేస్తానన్నాడు వారిని. ఆధ్యాత్మికంగా చంపేస్తానన్నాడు, శారీరకంగా చంపేస్తానన్నాడు. శారీరకంగా పాత నిబంధనలు చస్తున్నాడు ఎవరు, సనేరే, అందుకే చంపుతున్నాడు. ఏదో ఇజ్కియా మీదకి వచ్చాడు కదా అని చంపెట్లేదు ఎవరు,
దేవుడు అలా చంపడు ఆయన. అలా అయితే పక్షపాతం అయిపోతాడు కదా యెహోవా. ఇజ్కే మీదకి వచ్చాడు, యూదుల మీదకి వచ్చాడని చంపట్లా. ఆయన ఎందుకు చంపుతున్నాడు తెలుసా? ఆయన పరిశుద్ధతను నిందిస్తున్నాడు. ఇది ఆయన గీసుకున్న గీత. ఈ పరిశుద్ధతను ఎవడైతే నిందిస్తున్నాడో వాడు మరణమునకు తగినవాడు. అందుకు చేస్తున్నాడు. అందుకే వాడి దేశంలో ఒక వదంతి వినిపిస్తుంది, నువ్వు అన్ని దేశాలను జయిస్తాను అనుకుంటున్నావు కదా, నీ దేశాన్ని జయించడానికి ఒకడు వచ్చాడు ఎలవయ్యా అన్నాడు. అర్జెంటుగా యుద్ధం ఆపేసి అక్కడికి బయలుదేరాడు. ఎక్కడికి? ఎక్కడికి? తన దేశం మెసపతోమియా ప్రాంతానికి, అసూరు ప్రాంతానికి బయలుదేరిపోయాడు. అక్కడికి వెళ్ళే ముందు కొన్ని టాక్స్ జరుగుతున్నాయి, ఒక కొన్ని వచనాలు మనకి ఇంపార్టెంట్ అక్కడ. అదే 19వ అధ్యాయం 10వ వచనం నుండి యోధారాజు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అసూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్నా నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అసూరు రాజును సకల దేశములను నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందివా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాని వారు కానీ చెబుతూ 15 వచ్చిందో యెహోవా సన్నిధి నిజకి ఇట్లా అంటున్నాడు, ఇట్లని ప్రార్థన చేసిన యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలగజేసిన అద్భుతీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. వాడంటే ఎంత, అనకపోతే ఎంత, సకల రాజ్యములకు నీవే దేవుడవు. ఈ మాట ఎక్కడ విన్నాం? కొత్త నిబంధనలో. ఎక్కడది? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. ఎవరిది? ఇక్కడదే పౌలు గారు అన్నారు. చూడండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందల సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి నీ ప్రభువై ఉన్నందున అస్తకృతములైన ఆలయముల్లో ఆయన నివసింపుడు. ఆ సారం ఎక్కడది? అపోస్తులకి పాత నిబంధనలోనిదే. వారు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? ఆ ప్రభు యొక్క అడుగుజాడల్లో పాత నిబంధన సారాన్ని కూడా ధ్యానించారు. ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఏం చేస్తారు తెలుసా? యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత 3 సంవత్సరాలు అరేబియా ప్రాంతానికి పోయి మొత్తం తిరిగేస్తాడు. అది గలతీ పత్రికలో ఉంటుంది. మొత్తం తిరిగేసి ఏముందో సారాన్ని అవపోసిన పట్టి అప్పుడు వెళ్తాడు సువార్త. మనం ఏం చేస్తాం? ఏ జాతకంటే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఏం చేస్తాం? ఏ మాటలు లేక సుత్తు కథలన్నీ చెబుతాం మనం అక్కడ నిలబడి. బైబిల్ చెప్పు, బైబిల్ చెబితే బాగుంటుంది. కథలు చెబితే ఏమవుద్ది? కథలే వింటారు. సతీష్ కుమార్ గారు ఉన్నారు కదా, కథలే చెప్తారు ఆయన. వాకింగ్ చెప్పరు ఆయన. ఆ కథలు వినడానికి వెళ్ళిపోతారండి వేల మంది. ఎకరాలు కొన్నేసాడు ఆయన. చూసారా ఎంత కొన్నాడు ఆయన? అట్లొద్దు. ఇదిగో సారం చెబుతుంది, నేర్పిస్తుంది, ఏం అడుగులు వేయిస్తుందో తెలుసా? ఇదిగో ఆయన ముంగిటికి వెళ్ళి ప్రార్థన. ఏం జరిగినా ఇజ్కియాకున్న లక్షణం ఒకటే, నాకు ఏం జరిగినా పర్వాలేదు ఆయన చూసుకుంటాడు. ఇజ్కియాలో మంచి ప్రార్థనా జీవితం ఉంది చూడండి. ఇజ్కియాని చూస్తుంటే ఒకరు గుర్తొస్తున్నారు మరలా, ఎవరో తెలుసా? దావీదు గారే. కీర్తన 59వ అధ్యాయం 13వ వచనం. కోపము చేత వారిని నిర్మూలము చేయుము, వారి లేకపోన్నట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును వేలుచున్నాడని భూ దిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. యాకోబు, క్షమించండి, దావీదు చేసిన ప్రార్థనలోని సారాంశమే హిజ్కియా అంటున్నాడు. ఏటి 18వ వచనంలో ఏమంటాడు? యెహోవా సూర్య రాజులు ఆ జనసమూహము వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడి కర్రలు రాళ్లే గనుక
వారు వారిని నిర్మూలన చేసిరి. ఎంత చక్కటి కొలమానం వేస్తున్నారో చూడండి. ఇజకియా విశ్వాసం ఎందుకు కదలలేదో తెలుసా? ఆయనకి తెలుసు, నువ్వు జయించిన దేవతలన్నీ కర్ర రాళ్ళు ఒట్టి గడ్డితో చేయబడి ఇవన్నీ మనుషులు చేసినవి, అందుకే వాటిని జయించావు. వాటిని జయించి నిజదేవుని జయించగలగానని వాడు అనుకుంటున్నాడు ప్రభువా. వాడిని ఒక్కసారి బుద్ధి చెప్పి వారికి నిర్మూలన చేసే పరిస్థితిని వారి కళ్ళ ముందుకు తీసుకురా అంటున్నాడు. ఇదంతా ఎవరిని చేయమని అడుగుతున్నాడో తెలుసా? దేవుణ్ణి చేయమంటున్నాడు. అదే మాట మరలు ఇప్పుడు దావీదులో కనబడుతుంది 59:13. ఇదిగో దుష్టులను ఏం చేయమంటున్నాడు తెలుసా? దావీదు కూడా నిర్మూలన చేయమంటున్నాడు. దావీదు గొల్యాతును కొట్టాడా? కొట్టాడు. శత్రువును జయించాడా? జయించాడు. అయినా ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు తెలుసా? నువ్వే చేయాలి ప్రభువా అంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? శత్రువులు, మన శత్రువులు అనగానే ఎవరు అనుకుంటాం? మనమేం అనుకుంటాం అంటే మన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడడం మన శత్రువులు అనుకుంటాం. వాళ్ళని జయించేస్తే జయించేసాం అనుకుంటాం. ఒకరిని జయించేసి ఇంకేం లేదు, ఇంక నాకు అంత లేదు అనుకుంటాం. అట్లా కాదు. దావీదు ఎంత జయించినా ఎవరిని సంప్రదించాడో తెలుసా? దేవుణ్ణే, దేవుణ్ణే. ఇజకియా కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణే. నిజానికి ఇజకియా చాలా తెలివైనట్టు ప్రణాళికేసి ఈజీ కొట్టేసి ఎవరినో తెలుసా? అసూరు రాజు. కానీ ప్రణాళిక వేయట్లేదు, వస్త్రాలు ఎంచుకొని బాధపడుతూ ఆయన ముంగిటికి పోయి ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వే నిర్మూలన చేయవ. చక్కటి మాట నేను 19 బల్లే ఉంటుంది ఆ మాటది. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివై యెహోవవని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. ఏమన్నాడు చూసారా? ఎంత మంచి మాట. యెహోవా, ఇప్పుడు జనులందరూ ఉన్నావని తెలుసుకునే టైం వచ్చేసిందయ్యా. బాగా వినాలి ఇక్కడ నుండి. సకల జనులు నువ్వు ఉన్నావని తెలుసుకోవాలి. అద్వితీయుడైన దేవుడు. అద్వితీయుడు అంటే నువ్వు ఒక్కడవే దేవుడు, ఇంకెవ్వరూ లేరని అర్థమైపోవాలి. నువ్వు ఒక్కడవే దేవుడై ఉన్నాడని నీవే తెలియజేయాలి ప్రభువా. వాళ్ళకు బుద్ధి చెప్పి ఆ రోజు వారు ప్రార్థన ఏమని చేశారు తెలుసా? దుష్టుని నిర్మూలన చేయమని చెప్పారు. క్రొత్త నిబంధన ఏముందో తెలుసా? దుష్టుని ఎదిరించొద్దని చెప్పి. అదేంటి? రెండొకటే. మీకు అర్థమైందో లేదో. ఆ రోజు దుష్టుని నిర్మూలన చేయి ప్రభువా అన్నాడు. క్రొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టి వాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. ఏంటి దాని సారం? ఏంటి దాని సారం తెలుసా? ఇదిగో ఆ రోజు దుష్టుల్ని ఎదిరించడానికి ఇజకియా, గొప్ప ప్రవక్తలందరూ ఆ దుష్టుని నువ్వే ఎదిరించి నువ్వు ఉన్నావాడిని నిరూపించుకోవయ్యా. వాడిని నన్ను శత్రువుగా భావిస్తున్నాడు, వాడి మీద నాకు కోపం లేదు, వాడికి ప్రతిదండను నువ్వే చేయి. ఇప్పుడు మనల్ని కూడా అదే చేయమన్నాడు. అదే కొలమాను. మనల్ని ఏం చేయమన్నాడు తెలుసా? నువ్వు ఎదిరించొద్దు, నేను ఎదిరిస్తాను. నువ్వేం చేస్తావు తెలుసా? ప్రేమించు, నేను చూసుకుంటాను, శిక్షించడం అన్నాడు. మనమేం చేస్తాం? మనం శిక్షించేస్తుంటాం. మనకు శత్రువులు పెరుగుతున్నాను కదా, దాని అర్థం ఏంటో తెలుసా? నీ పక్షాన దేవుడు ఉన్నాడని నిరూపించుకునే సమయం వచ్చేస్తుందన్నమాట. నీ మీద అనేకమైన దూషణ మాటలు, నీ మీద శత్రువు భావజాలం ఎక్కువ అవుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ పక్షాన దేవుడు ఉన్నాడని నిరూపించబడే సమయం వస్తుందన్నమాట. మనమేం చేస్తాం? శత్రువులు పెరిగేసరికి ఆందోళన పడిపోయి దేవుడి సీన్లోకి రాను. మనమేం చేస్తాం? మనమే సీన్లోకి దిగిపోతాం. అక్కడ ఆయన ఏం జరుగుతుంది? భయంకరమైన శత్రువులు వచ్చేసరికి ఆ శత్రువులకు బుద్ధి చెప్పి నేను నమ్ముకున్న దేవుడు ఉన్నవాడు, నా పక్షాన ఉన్నాడని నిరూపించుకోవడానికి నిన్నే నేను అనుకుంటున్నానయ్యా అని ఆయన చారబడ్డాడు ఆ రోజు. మనల్ని కూడా కొరత నిబంధనలు అదే చేయమన్నాడు. మిమ్మల్ని ఎవడైనా శత్రువుగా భావిస్తే మీరు లవ్ చేయండి, వాడు నాకు అప్పగించండి. అప్పుడు వాడికి అర్థమవుద్ది నీ పక్షాన నేనున్నానని. అందుకే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎవడన్నా మనల్ని ఏమన్నా అంటున్నాడు అనుకోండి, ఇదిగే చేసినట్టే మనం కూడా ఏం చేయాలి? మౌనంగా ఉండాలన్నమాట. ఆ మౌనంగా ఉన్న ఆ నిశ్శబ్దంలోకి ఆయన వస్తాడు. అన్నవానికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతాడు అన్నమాట. అదే కదా మనకు సుపరిచితమైన మాట. ఒకసారి చూడండి రోమీలకు రాసిన పత్రిక 12 ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12:19 మీకు మీరే పగ తీర్చుకొనక
దేవుని ఉగ్రతకు సోటియుడు, దేవుని ఉగ్రతకు సోటియుడు. నీకు మీరే పగ తీర్చుకొనక ఎవరికి సోటి ఇయ్యాలట? దేవునికి సోటియుడు. అంటే దేవునికి సోటి ఇమ్మని ఎందుకు అడుగుతున్నాడు? నీకు మీద తిరుగుబాటు వస్తుందంటే, నీ మీద శత్రువు భావజాలం పెరుగుతుందంటే, నీ మీద అనేక మంది చంపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటే, ఆ టైంలో నువ్వేం చేయాలి తెలుసా? ఆయన సంప్రదించాలి, ప్రభువా ఇలా జరుగుతుందని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ పక్షాన ఉన్నానని నిరూపించుకుంటాడు. మన జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అనుకోండి, దేవుడు నిన్ను బట్టి నిరూపించుకోవాలనుకుంటున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? అది మెచ్యూరిటీ స్టేజ్. అది మన మీద ఎక్కువగా విపరీతమైన విరోధ భావం పెరిగిపోతుందంటే, నిన్ను బట్టి దేవుడు నిరూపించుకోవాలనుకోండి. యేసుక్రీస్తుకి జరిగింది అదే కదా. ఆయన మీద విపరీతమైన ద్వేషం పెరిగిపోయింది, విపరీతమైన శత్రు భావజాలం పెరిగిపోయింది. తీసుకెళ్ళి ఏం చేశారు? చంపేశారు. ఆయన సిలువ మీద మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నారు. అడ్డు ఆ మధ్య తెర ఏమైంది? చిరిగిపోయింది. దేవాలయం కుప్పకూలిపోయింది. ఆ మౌనంలో దేవుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. యెజకియాకి పాత నిబంధనలు ఉండగానే క్రొత్త నిబంధన విలువలు చేసేస్తున్నాడు. చూడండి, మనం క్రొత్త నిబంధనలు ఉన్నా కనీసం పాత నిబంధనలు ఉన్నట్టు కూడా ఉంటలా ఉన్నావా? లేదు. పాత నిబంధనలు ఉన్న వారే క్రొత్త నిబంధన విలువలకు తగినట్టుగా బ్రతుకుతున్నారు. యెజకియా వీళ్ళంతా వారు సంప్రదించింది ఒకే ఒక్కటి ప్రార్థన. మేము సమాధానం చెప్పం ప్రభువా, మా విశ్వాసపు క్రియలే వాడికి సమాధానం చెబుతాయి. మేము సైలెంట్ ఉంటాం. నిన్ను మేము నమ్ముకున్నాం కదా, నిన్ను నమ్ముకున్న వానికి అన్యాయమే జరగదని నిరూపించి ప్రభువా అని శాసనం చేస్తున్నాడు. అదే జరుగుతుంది. అదే విషయం వాళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక విచిత్రమైన మాట మీకు జీవించి ముగిస్తాను. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం ఇంత మైండ్ మెచ్యూరిటీతో యెజకియా ఉన్నాడు అనడానికి ఒక చక్కటి కీర్తన సామెతలు రాయబడింది. 25వ అధ్యాయం ముగిద్దాం. 25వ అధ్యాయం మొదటి వచనం నుండి, యెహోయాను సొలొమోను సామెతలు అయితే యోధారాజైన యెజకియా సేవకులు ఈటిని ఎత్తి రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. ఆకాశం ఎత్తును, భూమి లోతును రాజుల అభిప్రాయములు అగోచరములు. ఇక్కడ అగోచరం ఎవరిది? యెజకియాది. ఏంటి ఇంత శత్రువు రంకెలు వేస్తుంటే ఈయన ప్రార్థన చేస్తాడు? అగోచరం మనకు అర్థమవట్లేదు. ఈయనేంటి ఇలా చేస్తున్నాడు? యెజకియా సేవకులు అంటున్నాడు. అసలు రాజు మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అన్నాడు. బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన మాట్లాడుతూ యెజకియా సేవకులు మాట్లాడుతూ, సంగతి మరుగు చేశాడు దేవుడు, దానిని శోధించి తెలుసుకుంటే రాజులకు ఘనత. ఇప్పుడు ఘనత తెచ్చుకుంటున్నాడా? తెచ్చుకుంటున్నాడు యెజకియా. ఎలా తెచ్చుకుంటున్నాడు ఘనత తెలుసా? ఆయన మౌనంగా ఉన్నాడు, నిశ్శబ్దంలో ఉండి దేవుని యొక్క మరుగైన సందేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వే రా ప్రభువా అంటున్నాడు. రాజు మనసులో మరుగై ఉన్న సంగతి మనకు ఎరుగదు, కానీ బైబిల్ కదుపు చెబుతుంది. ఆయనలో ఉన్న సారం ఏంటో తెలుసా? యెహోవా నానుకుంటే ఎంతటి శత్రువుడైన ఆయనే నేల కొరిగిస్తాడు. విషయం ఏంటంటే, వాడు ఊహించినది ఏంటంటే, అన్ని దేశాలు తిరిగి ఏదో సామెత ఉంటుంది కదా, దేశమంతా తిరిగి ఎక్కడ చేసాడట? ఇంటి వెనకెళ్ళి చేసా. ఏ సామెత ఉంటుంది కదా, ఏదో అంటారు ఈ దేశమా ఏమంటారు, సమస్త సముద్రాలు తిరిగి, సప్త సముద్రాలు తిరిగి ఇంటి వెనకెళ్ళి చేసాడట. అట్లా ఉంది. ఎవరిది పరిస్థితి? సన్హెరీబు మొత్తం తిరిగాడు, అన్ని దేశాలను కొట్టాడు, అన్ని దేశాల నాగరికతలను చుట్టేసాడు. చివరికి అంతా తిరిగి ఎక్కడికి వచ్చి చేస్తాడు తెలుసా? కొడుకుల చేతిలో చచ్చిపోతాడు. చచ్చిపోతాడు కాదు, దేవుడు సెట్ చేశాడు అలా. దేవుడు ఆ విధముగా వాడికి గీత గీశాడు. ఊహిస్తాడు ఎప్పుడైనా నా వారే నన్ను చంపుతారని? అందుకే రాజు హృదయం నీటి కాలం వంటిది, ఏహో అలా తిప్పుతాడు అన్నమాట. ఈ సీన్లో యెజకియా మౌనంగా ఉన్నాడు. దేవుడు తనను తాను నిరూపించుకోవాలనుకోండి. మీరు నెక్స్ట్ తరగతిలో చెప్తా, మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడెక్కడ యెజకియా శక్తి కానీ బలము కానీ యుక్తి కానీ ఏది మీకు కనిపించదు, దేవుని శక్తి తప్ప. ఆకాశం నుండి సరాసరి భూమి మీదకి దిగిపోద్ది అండి దేవుని శక్తి. ఎవరైతే లేడన్నాడో, ఎవరి శక్తి అయితే మరుగైపోయిందన్నాడో, ఇప్పుడు ఆ శక్తి సీన్లో దిగితేనే బాగుంటుంది. అందుకే దేవుడు
అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసు, ఎవరినే పంపించలేదు, ఏ సేవకుని నిలబెట్టలేదు, మరలా దావీదు లాంటి వాడు నువ్వని కత్తి ఇవ్వలేదు, ఒడిసెలు రాయలు ఇవ్వలేదు. మీరు అందరు సైలెంట్గా ఉండండి, నా ఉనికినే ప్రశ్నించాడు కదా, నా ఉనికే సీన్లోకి వస్తా. అందుకే దేవదూత వచ్చింది. దేవదూత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఏమీ లేదు, ఏమీ లేదు అంటాడు కదా, నా వరకు ఎందుకులే, నాలో ఉన్న కొంచెం పవర్ను పంపుతాను అన్నాడు. ఆ పవర్ ఏంటి? దేవదూత. అది వచ్చింది. సీన్లోకి వచ్చేసరికి ఏమైపోయారు తెలుసు? ఒక్కొక్కడు ఒక్క నైట్లో 180,000 మంది హతులు. ఒక దేవదూత 180,000 మంది. దేవదూతనే ఎందుకు దించండి? ఎప్పుడన్నా ఆలోచించాం మనం? ఆలోచించు. దేవదూతను దించకుండా ఏ మరలా దావీదు లాంటి వాడిని పుట్టించవచ్చు కదా, సంసోన్ని పుట్టించవచ్చు కదా, మరలా ఏ ఎముక దవడేస్తే, దవడ ఎముకేస్తే కొట్టడా, సీల్చి చండాలేస్తాడు. ఇక ఏ మనుషుని నిలబట్ల, మనుషులు కాదు ఇప్పుడు యుద్ధం చేయాల్సినది, నా పక్షాన శక్తులు చేయాలి. ఎందుకంటే వాడు శక్తి లేదంటున్నాడు కదా, నేను జీవం కలిగిన వాడని తెలియచేయడానికి నా సేవకుడే దిగుతాడు సీన్లోకి. ఆ సేవకుడు దేవదూత వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియంటే వచ్చే నెల వరకు ఉండాల్సిందే. మరి ప్రార్థన చేసుకుందాం. కంగారు పడకండి, మీరేం ఆందోళన చెందకండి, ఏం జరిగినా నా మీద వేసండి, నేను పోతా జైలుకి, నేను ఉంటా, నేను అనుభవిస్తా. మీరు దీవెన ఉందండి, యోగ్దాన పుత్రులుగా మీరే ఉండండి. ఓకేనా? డోంట్ వరీ. ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందు మా తండ్రి, గొప్ప సంగతులు తండ్రి, మా విశ్వాసాన్ని పరీక్షించేవి. ఏ సమయంలో మేము ఎలా వ్యవహరించాలో మీ కుమారుడైన ఇజ్కియా ద్వారా మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి, మరుగైయున్న ఎన్నో సంగతులు తండ్రి, మేము నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మీరు సమాజానికి కనిపిస్తారు. మమ్మల్ని మేము ఎప్పుడైతే కనబరుచుకున్నామో శత్రువు ఎదుట మేము కనిపిస్తాం తప్ప మీరు కనిపించరని గుర్తించే చక్కటి సందర్భం మీరు నేర్పించారు తండ్రి. మీ మీద దోషణ జరుగుతుందంటే అది మీ నిరూపణకు సంబంధించిందని గుర్తించే మంచి విశ్వాసాన్ని మాలో పెంపొందింప చేయండి తండ్రి. సమాజంలో మీ ఉనికికి వ్యతిరేకంగా మాటలు వినిపిస్తున్నాయంటే దానికి గల కారణం ఒక్కటే తండ్రి, మమ్మును బట్టి మీరు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తెరిగి విశ్వాసులు మౌనంగా ఉండడానికి తగిన అడుగులు వారికి నేర్పించండి తండ్రి. ఈ మాటలు అందరికి అర్థమయ్యో నాకు తెలియదు కానీ తండ్రి, విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో మీ విశ్వాసపు కొలతను ఇంకనూ 100 రెట్లు పెంచండి. అలాగే తండ్రి, మిగిలిన కాలంలో ఆయా ప్రాంతాల్లో జరగడానికి సిద్ధమవుతున్న సభలలో తండ్రి అనుకూలమైన వాతావరణాన్ని, సమయాన్ని, జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో మీ తోడునుంచండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారి పక్షాన మేము ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. మా పక్షాన మీరు ఉన్నారని నిరూపించుకునే సందర్భాన్ని మేము స్వీకరించడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న వారందరినీ దీవించండి. వారి సేవను గణపరచండి తండ్రి. అలాగే తండ్రి, మాతో పాటు ఇక్కడ నిరీక్షిస్తున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకుని తన సేవను కూడా దీవించండి తండ్రి. యుక్తిగా మీ పనిలో నమ్మకమైన కుమారుడిగా సేవను జరిగిస్తూ ఇంకనూ ఘనమైన కార్యాలు చేయడానికి బలమైన పాత్రగా తన్ను వాడుకోండి. తిరిగి మరలా రేపటి దినం నుండి వేరొక ప్రాంతంలో మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానమును మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సంప్రవిస్తున్నాము తండ్రి. సెలవు.